వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్ ఆఫ్ 7th November 2017. సో లెట్స్ లుక్ ఇన్ టు ద హెడ్లైన్స్ ఫస్ట్. Yes, here is the headlines of the 7th November 2017. So the first important and the most exciting headline, it is called as a Paradise Papers. Yes, so the second headline, and the three hottest years of 2017 kuda undan cheppi the WMO ichina information, that is the second headline. And the third headline, anti drug campaign lo Kohli join ayyaru, the third. And number 4 is the new finance secretary for India, and the fifth is a new Indian hockey woman top 10 lo vellindi, and the sixth headline Paytm update, and the seventh headline is the government decision to for the Children's Day celebrations anamata. So let's look into the one by one. The first important Paradise Papers headline. Yes, probe ordered into Paradise Papers. Central reconstitutes a multi-agency group to investigate disclosures on offshore accounts of 714 Indians. See, Indians, after independence ayipoyaka సంపాదించడం ఎక్కువైందన్నమాట. సో సంపాదించడం ఎక్కువ అయ్యాక నల్లధనం పేరుకుపోతుంది. సో దాన్ని దాచలేక ఆఫ్షోర్ బ్యాంకింగ్ స్టార్ట్ చేశారు. ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడం అన్నమాట. సో ఆ ఆఫ్షోర్ బ్యాంకింగ్లో భాగంగా 714 మంది ఇండియన్స్ కంప్లీట్గా వాళ్ళు మోసం చేసే క్రమంలోనే ఆ అకౌంట్స్ని ఓపెన్ చేస్తున్నట్లు ఇక్కడ పారడైజ్ పేపర్స్ అనే ఒక సెగ్మెంట్లో ఇక్కడ బయటపడిందన్నమాట. అసలు ఈ పారడైజ్ పేపర్స్ అంటే ఏంటి, దీని గురించి కంప్లీట్గా ఓన్లీ పారడైజ్ పేపర్స్ మీదే ఒక వీడియో చేయబోతున్నాం, అది కూడా ఈ రాత్రికే అప్లోడ్ చేయబోతున్నాం. సో వితిన్ వన్ డే మీరు ఆ పారడైజ్ పేపర్స్ అనే ఒక కంప్లీట్ వీడియోని మన ఛానల్లో చూడొచ్చు. సో డోంట్ ప్యానిక్. సో ఈ అయితే నేను జస్ట్ ఈ వీడియో అప్లై వీడియో జస్ట్ ఈ న్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాకపోతే పారడైజ్ పేపర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో మీరు చూడొచ్చు. సో ద గవర్నమెంట్ రీకాన్స్టిట్యూట్స్ ఏ మల్టీ ఏజెన్సీ గ్రూప్ లెడ్ బై ద సిబిడిటీ చైర్మన్ ఆన్ మండే టు ఇన్వెస్టిగేట్ కేసెస్ ఆన్ పర్టైన్ టు ద పారడైజ్ పేపర్స్ డేటా డిస్క్లోజర్. సి పారడైజ్ పేపర్స్లో డేటా కాస్త డేటా డిస్క్లోజ్ అయిందండి. అందులో దాదాపు 714 మంది ఇండియన్స్ పేర్లు ఉన్నట్లు అంచనా. సో అందులో భాగంగా మన వాళ్ళలో చాలామందికి ఇందులో లింక్స్ ఉన్నట్లు ఇక్కడ బయటపడిందండి. అయితే చాలామంది కంట్రీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పారడైజ్ పేపర్స్లో ఉంది. అయితే ఇండియా ర్యాంక్ ఇందులో 19th ఉంది. సో ఇండియా ర్యాంక్స్ 19th ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ నేమ్స్ ఇన్ దట్ ఫ్యూచర్ ఇన్ ద పేపర్స్. సో 714 ఈజ్ ఇన్ ద 19th ప్లేస్లో ఇండియా ఉందన్నమాట. సో ద డిస్క్లోజర్ కమ్స్ 18 మంత్స్ ఆఫ్టర్ ఏ సిమిలర్ పనామా పేపర్స్. సో పనామా పేపర్స్ ఒక పెద్ద సంచలనం అండి అప్పట్లో. ఆ పనామా పేపర్స్ తర్వాత 18 మంత్స్ తర్వాత ఈ పారడైజ్ పేపర్స్ అనేది లీక్ అయిందనమాట. సో దిస్ ఈజ్ ద ఆఫ్షోర్ అన్డిస్క్లోజర్ బ్యాంక్ అకౌంట్స్. సో ఆఫ్షోర్ బ్యాంకింగ్కి సంబంధించింది ఈ అకౌంట్స్ అనమాట. అయితే ఇక చూడండి, ఇన్ఫర్మేషన్ ఇన్ ఫేజెస్. సో ద వెబ్సైట్ ఆఫ్ ఐసిఐజే, సో ఎస్ ఐసిఐజే అంటే ఇంటర్నేషనల్ కన్సోర్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. సో ఐసిఐజే సజెస్ట్ ద ఇన్ఫర్మేషన్ విల్ బీ రిలీజ్డ్ ఇన్ ఫేజెస్ అండ్ స్ట్రక్చర్డ్ డేటా కంటెంట్ టు ద పారడైజ్ పేపర్స్ ఇన్వెస్టిగేషన్ విల్ బీ రిలీజ్డ్ ఓన్లీ ఇన్ ద కమింగ్ వీక్స్ ఆన్ ఇట్స్ ఆఫ్షోర్ లీక్ డేటాబేస్. సో ఖచ్చితంగా అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఫేజెస్లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు రిలీజ్ అయింది కొంతవే, అండ్ రిమైనింగ్ ఇంకా కొన్ని కొన్ని ఫేజెస్ని మేము రిలీజ్ చేస్తామని చెప్పి ఐసిఐజే వెబ్సైట్ సజెస్ట్ చేసిందనమాట. అయితే ఈ 714 కన్ఫర్మేషన్ కాదు, ఇంకా లాట్ టు గో అండ్ ఇంకా ఎక్కువ మంది పేర్లు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్. అయితే సో నేను చెప్తున్నాను కదా, జస్ట్ ఇది ఒక న్యూస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ పారడైజ్ పేపర్స్ గురించి నేను ఇక్కడ చెప్పట్లేదు, అండ్ పారడైజ్ పేపర్స్ గురించి సపరేట్గా ఎంటైర్ పారడైజ్ పేపర్స్ గురించి ఒక వీడియో నేను చేస్తున్నాను. సో మా టీం దానికోసమే చూస్తుంది, అండ్ వితిన్ వన్ డేలో మీ ఆ పారడైజ్ పేపర్స్ గురించి ఆ వీడియో మీరు చూడొచ్చు. సో లెట్స్ లుక్ ఇన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్. ఎస్, సో
2017 is said to be the top three hottest years WMO. So what is meant by WMO? So World Meteorological Organization. So vaallu cheptunnadi entante 2017 one of the three hottest years in the on the record. So 2017 ది అంటే ఎక్కువ హాటెస్ట్ ఇయర్స్గా ఉన్న ఇయర్స్లో ఖచ్చితంగా మా టాప్ త్రీలో 2017 ఉంటుందని చెప్పి ఇక్కడ వాళ్ళు అంచనా వేస్తున్నారు. సో విత్ మెనీ హై ఇంపాక్ట్ ఈవెంట్స్ అండ్ క్యాటస్ట్రోఫిక్ హరికేన్స్ ఫ్లడ్స్ డెబిలిటేటింగ్ హీట్ వేవ్స్ అండ్ డ్రాట్ ప్రొఫెషనల్ స్టేట్మెంట్ ఆన్ ద స్టేట్ ఆఫ్ క్లైమేట్ రిలీజ్డ్ బై వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ హ్యాస్ సెడ్. సి ఇవన్నీ క్యాటాస్ట్రోఫిక్ హరికేన్స్ కానీ ఫ్లడ్స్ కానీ హీట్ వేవ్స్ కానీ డ్రాట్ కానీ సో అండ్ హై ఇంపాక్ట్ ఈవెంట్స్ కానీ సో ఇవన్నీ 2017 ఎక్కువ ఉండడం వల్ల ఈ 2017ని టాప్ త్రీ హాటెస్ట్ ఇయర్స్లో ఒకటిగా వాళ్ళు చేర్చారనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్ ఇండియా రెయిన్ఫాల్ ఫర్ ద 2017 మాన్సూన్ సీజన్ హ్యాజ్ 5% బిలో యావరేజ్ ద స్టేట్మెంట్ సెడ్. సో మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ ఛాన్స్ ఉంది అంటే ఏంటంటే 2017 టాప్ త్రీ హాటెస్ట్ ఇయర్స్లో ఒకటిగా చేరింది అండ్ దాన్ని రిలీజ్ చేసింది డబ్ల్యూఎంఓ. డబ్ల్యూఎంఓ కంప్లీట్ మీనింగ్ ఏంటంటే వరల్డ్ మెటీరాలజికల్ ఆర్గనైజేషన్. సో అది మనకు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అన్నమాట. సో డబ్ల్యూఎంఓ మెయిన్ సెక్రటరీ జనరల్ పెటరి టలాస్ ఇన్ రిలీజ్. సో ఆ పేరు కూడా గుర్తుపెట్టు కాకపోతే మెయిన్గా మనకు గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్ మెటీరియలజికల్ ఆర్గనైజేషన్ 2017 టాప్ త్రీ. సో ది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్, ఎస్, కోహ్లీ జాయిన్స్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ ఇన్ కేరళ. సో క్రికెట్ టీమ్ స్కిప్పర్ విరాట్ కోహ్లీ లెంట్ హీస్ స్టార్ పవర్ టు ద Say Yes to Cricket, No to Drugs anti-drug campaign of the Kerala Police at the Chandrasekaran Nair Stadium here on Monday. Chief Minister Pinarayi Vijayan formally launched the campaign. So Kerala Police వాళ్ళు లాంచ్ చేసిన యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో ఆయన సే ఎస్ టు క్రికెట్ నో టు డ్రగ్స్ అనే దాని అనే స్లోగన్ తీసుకొని ఆయన దాంట్లో జాయిన్ అయ్యారన్నట్టు ఇక్కడ మనకు కనపడుతుంది అనమాట. సో కోహ్లీ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో జాయిన్ అయ్యారు కేరళలో. సో అది న్యూస్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, yes, Hasmukh Adia is new finance secretary. So the government on Monday announced the appointment of Hasmukh Adia, currently the revenue secretary, as the finance secretary. He belongs to the 1981 batch of IAS and he is the senior most in finance secretary. So the government of India Hasmukh Adia garni finance secretary ga appoint chesindi anamata. Aithe present ayina revenue secretary ga unnaru. Aithe da ఆయన్ని ఫైనాన్స్ సెక్రటరీగా ఆయన అపాయింట్ చేసింది అండ్ ఆయన 1981 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. సో ఆయన ఫైనాన్స్ మినిస్టర్కి సంబంధించి చాలా సీనియర్ పర్సన్. సో హస్ముఖ్ అదియా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, ఖచ్చితంగా మనకు ఇప్పుడు జరగబోయే మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ రిమెంబర్ హస్ముఖ్ అదియా ఈజ్ న్యూ ఫైనాన్స్ సెక్రటరీ, ఈజ్ న్యూ ఫైనాన్స్ సెక్రటరీ హస్ముఖ్ అదియా. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్, ఎస్, ఇండియా ఉమెన్ బ్రేక్ ఇన్ టు టాప్ 10. ఒకటి, సో ఇండియా ఉమెన్ హాకీ వాళ్ళు టాప్ 10 ర్యాంకింగ్స్లోకి వెళ్ళారనమాట. సో గెయిన్ టూ ప్లేసెస్ టు బీ ప్లేస్ అట్ నంబర్ 10 బిహైండ్ కొరియా అండ్ అహెడ్ ఆఫ్ స్పెయిన్. సో కొరియాకి కింద అండ్ స్పెయిన్ కంటే పైన, అంటే ఏంటంటే కొరియా 9th ప్లేస్లో ఉంది, స్పెయిన్ 11th ప్లేస్లో ఉంది. అది నెంబర్ వన్. నెంబర్ టూ, యూరోపియన్ ఛాంపియన్ నెదర్లాండ్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అండ్ సెకండ్ ప్లేస్లో ఇంగ్లాండ్ ఉంది అని ఇక్కడ మనకు న్యూస్ అన్నమాట. సో ఓకే, సో ఇండియా టాప్ 10 ప్లేసెస్లోకి ఇండియన్ ఉమెన్ హాకీ టీమ్ వెళ్ళిందనమాట. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరు అంటే నెదర్లాండ్స్, సెకండ్ ప్లేస్లో ఇంగ్లాండ్. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. అండ్ నెక్స్ట్, హెచ్ఐస్ క్యాష్ అవార్డ్ ఫర్ ఏషియా కప్ విన్నర్స్. సో హాకీ ఇండియా, హెచ్ఐ అంటే హాకీ ఇండియా, ఆన్ మండే అనౌన్స్డ్ ఎ క్యాష్ అవార్డ్ ఆఫ్ 1 lakh ఈచ్ ఫర్ 18 మెంబర్ స్క్వాడ్ విచ్ వన్ ద ఏషియా కప్ బీటింగ్ చైనా ఇన్ కకామి గగారా ఇన్ జపాన్. సో ఏషియా కప్ గెలిచిన తర్వాత బీటింగ్ చైనా తర్వాత ఈ హాకీ ఇండియా 1 lakh రివార్డ్
అనౌన్స్ చేసిందనమాట. సో 18 మెంబర్ స్క్వాడ్కి. సో అది ఇక్కడ మనకి ఇక్కడ మనం చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఎ ట్రూలీ అండ్ కమెండబుల్ అచీవ్మెంట్ బై ద ఇండియన్ టీమ్ బ్రింగింగ్ ద బ్యాక్ ద ఏషియా కప్ ఆఫ్టర్ 13 ఇయర్స్. దే హ్యావ్ షోన్ గ్రేట్ డిటర్మినేషన్ టు విన్ దిస్ టోర్నమెంట్. ఓకే, సో హాకీ ఇండియా ఏషియా కప్ గెలిచినందుకు గాను 1 లాక్ రివార్డ్ని అనౌన్స్ చేసింది 18 మెంబర్ స్క్వాడ్కు. సో ఇది ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్. సో లెట్స్ లుక్ ఇన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. Yes, Paytm wants to double peer-to-peer transactions. So platform integrates with Beam Unified Payments Interface. See, Beam application ela undindo, so Paytm kuda alage ranu అలాగే అపేర్ అవుతోంది. అండ్ ఇందులో భాగంగా యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ని పేటిఎం వాళ్ళు లాంచ్ చేశారనమాట. సో దీనిలో భాగంగా వాళ్ళు లాంచ్ చేయడంతో వేరే బ్యాంక్ అకౌంట్స్ కూడా మనము ఈజీగా పేటిఎం ద్వారానే మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, with UPI consumers of other banks can also now use Paytm for transferring the money. So we are looking at 100% growth in our P2P transactions in with addition to UPI. So with the new feature, e feature lo users will be able to create their Beam UPI ID on the Paytm application. The ID will be issued by Paytm Payments Bank. So manam ID tho manam create chesukochu, aa ID Paytm the payments bank vallu release chestar anamata. Aithe the Paytm users can also link any of their savings bank accounts with the Paytm Beam UPI ID to send and receive money. So manam ఏ సేవింగ్స్ అకౌంట్స్ అయినా సరే, మనకు ఎక్కడ బ్యాంక్ అకౌంట్ ఉన్నా సరే, ఆ బ్యాంక్ అకౌంట్ని పేటిఎం అప్లికేషన్లో మనం యూపీఐ ఐడి ద్వారా మనము అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మనము ఎవరికైనా సరే అమౌంట్ సెండ్ చేయొచ్చు, ఎవరికైనా ఎవరితోనైనా సరే అమౌంట్ రిసీవ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద న్యూ ఫీచర్ యాడెడ్ బై పేటిఎం కంపెనీ. సో with the Paytm Beam UPI, users can now make seamless and instant money transfers directly between the two bank accounts. So instant money transfer ikkada appear avutund anamata. So they will also not have to share their bank account details and IFSC code with anyone to receive money. So they will also not have to share their bank account and details and IFSC code with anyone to receive money. So meer okavela amount receive cheskunte mana bank account number gaani IFSC code gaani maamuluga manaku అవసరం అవుతుంటాయి. అయితే నెట్ బ్యాంకింగ్ ప్రకారంగా అయితే ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఏవి మనము అవసరం లేకుండా ఈజీగా అమౌంట్ని రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ చూడండి, పేటిఎం విల్ ఆల్సో బీ ఇన్ ట్రైనింగ్ విత్స్ 5 మిలియన్ మర్చెంట్ పార్ట్నర్స్ టు క్రియేట్ దేర్ బీమ్ పేటిఎం బీమ్ యూపీఐ ఐడి అండ్ యాక్సెప్ట్ మనీ టు యూజింగ్ ద సేమ్. మర్చెంట్స్ విల్ బీ ఏబుల్ టు యాక్సెప్ట్ మనీ డైరెక్ట్లీ ఇన్ టు దేర్ బ్యాంక్ అకౌంట్స్ with UPI as per the National Payments Corporation of India NPCI guidelines. So National Payments Corporation of India guidelines prakaram users can send up to 1 lakh a day using Beam UPI while there is no receiving limit. So manam send cheyadaniki 1 lakh varaku send cheyachu rojuki, kani receive chesukodam matramu etuvanti idi ledanamata. Okay, wait. Wait. Okay, sorry for the disturbance. Okay, so ఎన్పిసిఐ గైడ్లైన్స్ ప్రకారం 1 lakh అడే భీమ్ యూపీఐ ఐడి యూస్ చేసి 1 lakh పడే మనం సెండ్ చేయొచ్చు అనమాట. రిసీవ్ చేసుకున్న మొత్తం మనకి 20 లిమిట్ లేదని చెప్పి ఎన్పిసిఐ గైడ్లైన్స్ ఉంది. సో ఆ గైడ్లైన్స్ ప్రకారమే వీళ్ళు ఫాలో అవుతున్నారు అనమాట, సో పేటిఎం కంపెనీ. సో హియర్ ఇస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ బై ద పేటిఎం కంపెనీ. సో లెట్స్ లుక్ ఇన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్.
ఎస్, గవర్నమెంట్ టు మార్క్ చిల్డ్రన్స్ డే యాజ్ ఎ ఢిల్లీ ఫర్ చిల్డ్రన్స్ ఫెస్టివల్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చిల్డ్రన్స్ డేని ఢిల్లీ ఫర్ చిల్డ్రన్స్ ఫెస్టివల్గా వాళ్ళు చేస్తున్నారనమాట. సో ఇక్కడ చూడండి, గవర్నమెంట్ స్కూల్స్ ఆఫీసెస్ టు బి క్లోజ్డ్ ఆన్ నవంబర్ 14 అండ్ ఈవెంట్స్ హెల్డ్ అక్రాస్ ద క్యాపిటల్. సో గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఆఫీసెస్ కానీ నవంబర్ 14 నాడు క్లోజ్ చేయబోతున్నారు. బికాజ్ ఆఫ్ అందరికీ తెలిసింది, ఇప్పుడు ఢిల్లీ అన్న వెంటనే మనకు గుర్తొస్తున్నది కంప్లీట్ పొల్యూషన్. సో ఆ పొల్యూషన్లో భాగంగా వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఇది. సో ఇన్ ఏ బిట్ టు సెలబ్రేట్ చిల్డ్రన్స్ డే ఇన్ యాజ్ ఎ ఫెస్టివల్ దిస్ ఇయర్ న్యూఢిల్లీ గవర్నమెంట్ విల్ బీ ఆర్గనైజింగ్ యాక్టివిటీస్ ఫర్ స్టూడెంట్స్ అక్రాస్ ద క్యాపిటల్. సో ఎస్, సో మెయిన్గా వాళ్ళు చిల్డ్రన్స్ డేని ఢిల్లీ ఫర్ చిల్డ్రన్స్ ఫెస్టివల్గా వాళ్ళు తీసుకుంటున్నారనమాట. అయితే ఇక్కడ మీరు ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి, చిన్నపిల్లల ఇమేజ్ చూడండి. సో హార్ట్ టు బ్రీత్ అని చెప్పి ఇక్కడ వాళ్ళు రాశారు. అండ్ పిల్లలు కూడా ఈ పొజిషన్లో వాళ్ళు స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. అండ్ అక్కడున్న సిచ్యువేషన్ కూడా రోజు రోజుకి పరిస్థితి అదుపు దాటుతుందన్నమాట. సో ఇది మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇక్కడ మనకి ఒక స్మాల్ ఇంపార్టెంట్ బిట్ ఉంది, అదేంటంటే మ్యారథాన్ ఆన్ నవంబర్ 19. సో వాళ్ళు ఒక మ్యారథాన్ని రన్ చేయబోతున్నారు, అదేంటంటే ఎయిర్టెల్ ఢిల్లీ హాఫ్ మ్యారథాన్. అది నవంబర్ 19 జరగబోతుంది అన్నమాట. సో ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అయితే గవర్నమెంట్ చిల్డ్రన్స్ డేని ఢిల్లీ ఫర్ చిల్డ్రన్ ఫెస్టివల్గా వాళ్ళు దాన్ని జరపబోతున్నారనమాట. సో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే ఇంతవరకే మనకు అవసరం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్, ఎస్ దిస్ ఈస్ ద లాస్ట్ ఇమేజ్ టుడే, అండ్ నాట్ పేయింగ్ మినిమం వేజెస్ అన్పారడనబుల్. సో హైకోర్ట్, సో కోర్ట్ అలోస్ ప్లీ ఆఫ్ గార్డెనర్, సేస్ ఫర్మ్ నాట్ పేయింగ్ బేసిక్ ఎంటైటిల్మెంట్ టు వర్కర్స్ హ్యాస్ నో రైట్ టు కంటిన్యూ. సో ఎవరికైతే ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో లేబర్స్ పనిచేస్తూ ఉంటారు, అయితే ఆ లేబర్స్కి మినిమం వేజెస్ యాక్ట్ కింద మినిమం వేజెస్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుందన్నమాట. అయితే మినిమం వేజెస్ కనుక ప్రొవైడ్ చేయకపోతే దెన్ అది క్రిమినల్ యాక్ట్ కిందకి వస్తుందని చెప్పి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారనమాట. సో అన్ ఇండస్ట్రీ విచ్ డస్ నాట్ పే మినిమం వేజెస్ టు వర్కర్స్ హ్యాస్ నో రైట్ టు కంటిన్యూ. సో ద ఢిల్లీ హైకోర్ట్ హ్యాస్ సెడ్. సో మినిమం వేజెస్ కనుక మనం మీరు పే చేయకపోతే దెన్ మీకు ఎటువంటి రైట్ లేదు మీరు కంటిన్యూ అవ్వడానికి, మీ కంపెనీ ముందుకు ఎస్టాబ్లిష్ అవ్వడానికి, అంటే ముందుకు కంటిన్యూ అవ్వడానికి ఎటువంటి రైట్ లేదని చెప్పి ఇక్కడ సజెస్ట్ చేసింది. సో టర్మింగ్ నాన్ పేమెంట్ ఆఫ్ సచ్ వేజెస్ ఈజ్ అన్కాన్షియనబుల్ అండ్ అన్పార్డనబుల్. సో ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునే, అంటే అది ఖచ్చితంగా ఎవరు ఒప్పుకోకూడదు అలాంటి దాన్ని అని చెప్పి వాళ్ళు చెప్తున్నారనమాట. సో అయితే ఖచ్చితంగా వాళ్ళకు ఇవ్వాల్సిన మినిమం వేజెస్ ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వాలి, లేకపోతే క్రిమినల్ అఫెన్స్ వరకు వెళ్తుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ వర్క్మెన్ వితౌట్ పేయింగ్ దెమ్ విత్ మినిమం వేజెస్ కాన్స్టిట్యూట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్ ఫర్ విచ్ పునిటివ్ శాంక్షన్స్ ఆర్ ప్రొవైడెడ్ అండర్ ద మినిమం వేజెస్ యాక్ట్ 1948 ద హైకోర్ట్ హ్యాస్ సెడ్. సో మినిమం వేజెస్ యాక్ట్ 1948 ప్రకారం ఖచ్చితంగా క్రిమినల్ అఫెన్స్ వర్తిస్తుందని చెప్పి ఇక్కడ మనకు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే, అయితే ఈ విషయం మెయిన్గా వచ్చింది ఏంటంటే ఒక గార్డెనర్ అండి. సో ఆయన వేసిన దాని ప్రకారమే వాళ్ళు ఇక్కడ వచ్చింది. సో ఒక ఆర్డర్ వాజ్ ప్రొనౌన్స్డ్ బై ద కోర్ట్ ఇట్ ఇస్ ఇట్ అలౌడ్ ద పిటిషన్ ఆఫ్ ఎ గార్డెనర్. సో ఒక గార్డెనర్ వేసిన పిటిషన్కు వాళ్ళ అక్కడున్న ఓనర్ ఆయనకు సరిగా వేజెస్ పే చేయకపోవడంతో ఆయన కోర్టుకు వెళ్ళాడు. సో ఆ కోర్టు వాళ్ళు చేసిన కామెంట్ వల్లే ఈ ఇంతవరకు వచ్చిందన్నమాట. సో అయితే జస్టిస్ సి హరిశంకర్ డైరెక్టర్ ద క్లబ్ టు డిస్బర్స్ ద గార్డెనర్ గీతం సింగ్ ద డిఫరెన్స్ ఇన్ పేమెంట్ బిట్వీన్ ద వేజెస్ పేడ్ అండ్ ద మినిమం వేజెస్ పేయబుల్ అండర్ ద యాక్ట్ ఫ్రమ్ సెప్టెంబర్ 1989 to 1992 ఇన్ అడిషన్ టు ద అమౌంట్ అవార్డెడ్ బై ద లేబర్ కోర్ట్. సో ద కోర్ట్ ఆల్సో డైరెక్టెడ్ టు క్లబ్ టు పే 50,000 కాస్ట్ ఫర్ ద మ్యాన్ నాట్ కంప్లైయింగ్ విత్ ద లేబర్ కోర్ట్స్ ఆర్డర్ ఫర్ పాస్ట్ 14 years ago, డైరెక్టింగ్ ఇట్ టు పే 15,240 అక్టోబర్ 1992 to 1995. సో అక్టోబర్ 1992 అండ్ సెప్టెంబర్
95 మధ్యలో ఆయన చేసిన దానికి గాను, అండ్ వాళ్ళు మినిమం వేజెస్ పేయబుల్ అండ్ వేజెస్ పేయిడ్, అంటే మేము వాళ్ళు పే చేసిన దానికి పే చేయాల్సిన దానికి ఆ మధ్య డిఫరెన్స్ కూడా వాళ్ళు పే చేయాలని చెప్పి ఇక్కడ ఆర్డర్ ఇచ్చినారనమాట. సో అది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఎవరైతే మినిమం వేజెస్ పే చేయలేదో వాళ్ళ మీద క్రిమినల్ అఫెన్స్ ఉంటుందని చెప్పి ఇక్కడ హైకోర్ట్ ఆర్డర్. అయితే ఈ ఇలాంటి ఆర్టికల్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు, బికాజ్ ఏదైనా ఒక తీర్పు వస్తేనే అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అవుతుంది. కానీ వాళ్ళు జస్ట్ వాళ్ళ ఒపీనియన్ చెప్పారు, అంటే ఇది క్రిమినల్ అఫెన్స్కి వెళ్తుంది అని చెప్పి చెప్పారు. దిస్ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్లూజివ్ ఆర్డర్. సో అయితే ఇది సివిల్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, అండ్ బ్యాంకింగ్ అండ్ అదర్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలు ఇది ఇంపార్టెంట్ కాదు. బట్ హైకోర్ట్ సుప్రీంకోర్ట్ డెసిషన్స్ ఏమైనా ఉంటే అది తప్పకుండా మేము మెన్షన్ చేస్తున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఈరోజు చెప్పినవన్నీ ఒకసారి నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్యానెల్ లైక్లీ టు వెయిట్ ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. సో ఈ స్లైడ్ రాంగ్ స్లైడ్. సో ఓకే, సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీ సజెషన్స్ ఆర్ సో వాల్యుబుల్ టు అస్. సో మీ ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా సజెస్ట్ చేయండి, మేము ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.